మనిషికి రెండు జీవితాలు ఉంటాయి రెండవ జీవితం మొదలయ్యేది ఉన్నది ఒకటే జీవితం అని తెలిసినప్పుడు లక్ష్యాన్ని కోరుకోవడం గొప్ప విషయం కాదు కోరిన లక్ష్యాన్ని ఓర్పుగా ప్రయత్నించి ముందుకు తీసుకెళ్లడమే గొప్ప విషయం ఓడిపోతున్నా అని తెలిసిన క్షణంలో కూడా పోరాడేవాడే నిజమైన ధైర్యవంతుడు మన చుట్టూ ఉన్న మనుషులకు నచ్చినట్టు కాదు మన లోపలున్న మన మనసుకి నచ్చినట్టు ఆత్మవిశ్వాసంతో మంచిగా బ్రతుకుదాం చాలు ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే ఎదురు దెబ్బలకు సిద్ధపడే తొలి అడుగు వేయాలి చిరునవ్వు చిందించే ప్రతి విజయం వెనక తలగడలకు మాత్రమే తెలిసే నిద్రలేని కన్నీటి రాత్రులు ఎన్నో సంతోషంగా వచ్చినప్పుడు నవ్వుతారు కానీ కష్టం వచ్చినప్పుడు ఎవరైనా ఏడుస్తారు కానీ కష్టాల్లో కూడా నవ్వేవాడే అసలైన హీరో మన ఇంట్లో ఉన్న చెత్తని రోజు ఎలా ఊడ్చి బయటపడేస్తామో మన మస్తిష్కంలో ఉండే చెత్తని కూడా రోజు ఊడ్చేయాలి అప్పుడే మనం స్వచ్ఛంగా సంతోషంగా ఉండగలం కాలం కెరటం ఏ ఒక్కరి కోసం ఆగవు సమయాన్ని వృధా చేసుకుంటే మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్టు మిత్రమా ఓటమిని లోపే నువ్వే ఆ ఓటమిని ఓడించు మనిషి ఆలోచనలకు నిరంతరం విరామం ఇచ్చేది ఒక్క పని మాత్రమే తన రాయి లాంటి హృదయాన్ని ధైర్యం ధర్మం అనే ఉలితో ఒక అందమైన శిల్పంలా మలుచుకోవాలి రానున్న తరాలకు మార్గాన్ని ఏర్పరచుకోవాలి లైఫ్ ఈజ్ మచ్ బెటర్ వెన్ యూ ఆర్ లివింగ్ ఇన్ ది పేషెంట్ ఏ పరిస్థితిలో ఉన్నా నీ కర్తవ్యం నీ గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరిగిపోతాయి నీ లక్ష్యం ఎంత ఉన్నతమైనదైనా నీకు ఎదురయ్యే ఆటంకాలు కూడా అంతే బలంగా ఉంటాయి మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి కత్తెరలా కాదు సూది పని ఎప్పుడు జోడించడమే కత్తెర పని ఎప్పుడు విడదీయటమే అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి కత్తెరలాగా విడదీస్తూ కాదు గొప్పోడు మనవాడైతే బాగుండు అనుకుంటాం కానీ మనోడు గొప్పోడైతే మాత్రం తట్టుకోలేరు ఉన్నతమైన స్థితి కలిగి ఉండటం కంటే ఉన్నతమైన మనసు కలిగి ఉండటం గొప్ప పిరికే వాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బతుకుతుంటారు కానీ ధైర్య సాహసాల కలవాళ్ళు జీవితంలో ఒకే ఒక్కసారి చస్తారు భయపడటం ఎప్పుడు మానేస్తామో అప్పుడే మన జీవితం మొదలైనట్లు ఒకడు శాసించి ఆనందిస్తాడు మరొకడు ఆనందిని సాధిస్తాడు ఓటమి విలువ తెలిసిన వాళ్ళకే గెలుపు మాధుర్యం తెలుస్తుంది మనిషి జీవితంలో రెండే రెండు గొప్ప రోజులు ఒకటి నువ్వు పుట్టినరోజు రెండోది నువ్వు పుట్టింది ఎందుకో తెలుసుకున్న రోజు గుంపులో నుండి వేరుగా నిలబడేది లేని ధైర్యం లేకపోతే ఈ పాటికి గుంపులో ఒక్కడిగానే మిగిలిపోతావు అవసరానికి మించి అందుబాటులో ఉండి అలిపిపోతాము అది ఆఫ్లైన్ అయినా లేక ఆన్లైన్ అయినా సమస్య వచ్చిందనో సమాధం దొరకలేదనో నువ్వు ఉన్న చోటే అలా ఆలోచిస్తూ ఉండిపోకు అలా ఒక అలలా మనసు ముందుకు నీ బార్యలో సాగిపోవు ఏ సమస్యకైనా పరిష్కారం కాలం మాత్రమే కాలం గడిచే కొద్దీ సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది కాలం చాలా బలీయమైనది బలమే జీవితం బలహీనతే మరణం ఆదర్శాలు గొప్పవంత మాత్రాన ప్రయోజనం ఏమిటి వాటిని ఆచరణలో పెట్టినప్పుడే సాధకత జ్ఞానానికి అతిపెద్ద శత్రువు అజ్ఞానం కాదు మనం జ్ఞానవంతులని భావించే జ్ఞానభ్రాంతి అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేనివి ఆగవు కొన్ని జరిగిన వాడిని మంచికి అని అనుకోవడమే మనిషి పని శ్రమని నీ ఆయుధమైతే విజయం నీ బానిస స్వచ్ఛమైన ప్రేమ రాగ ద్వేష మోహాలకు అతీతం అలాంటి ప్రేమను సమాజానికి అందివ్వాలి అలా ఇవ్వాలి అంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి కష్టాలు మనకు మంచి మిత్రులు ఇక ముందు నీవు ఎలా ఉండాలో నేర్పుతాయి ఆ కష్ట సమయంలో నీ వెంట ఉండేవారే ఎవరో చూపుతాయి విజయం కలిగిందని విరవేయకు అపజయం కలిగిందని నిరాశపడకు విజయం ఏమీ అంతం కాదు అజయం ఏమి తుదిమెట్టు కాదు స్వామి వివేకానందలాగా చెప్పారు ఒక వ్యక్తి గుణాన్ని అతను చేసే పనులను బట్టే కాకుండా చేయని పనులను బట్టి కూడా అంచనా వేయొచ్చు అబద్ధాలు చెప్పేవారికి ఆత్మీయులు ఎక్కువ నిజం చెప్పేవారికి శత్రువులు ఎక్కువ విలువ లేని చోట విలువ కోసం ప్రయత్నించడం అంటే ఉన్న విలువను పోగొట్టుకోవడం అని అవుతుంది వెంటపడి తరిమే ఓటమిని వెనుతిరిగి చిరునవ్వుతో పలకరించు దాన్ని మించని విజయం మరొకటి లేదు బలవంతులు కృషిని బలహీనులు అదృష్టాన్ని నమ్ముతారు జీవితం విచ్చలివిడితో కాదు విచక్షణతో ఉండాలి జరిగింది మంచైనా చెడైనా మన మంచికే అనుకుంటే బాధపడే అవసరం రాదు ఎలా బ్రతకాలని ఎవరిని అడక్కు ఎందుకంటే నీ గురించి నీకంటే బాగా ఇంకెవరికీ తెలియదు ఒంటరిగా నడవటం నేర్చుకో ఎందుకంటే ఒకరోజు నీకు నువ్వే నడవాలి ఏ ఒక్కరు నీతో ఉండు ఒక నువ్వు తప్ప మనం గెలవకముందు ఎంత వినయంతో ఉంటామో గెలిచిన తర్వాత అంతకు మించిన వినయంతో ప్రవర్తించాలి ఎందుకంటే మొదటిది మనం విజేతగా చేస్తుంది రెండవది ఆ విజయాన్ని నిలబెడుతుంది డబ్బు సంపాదించడానికి శరీరాన్ని ఉపయోగించడం కన్నా ఉపయోగించడం ఉత్తమం ఎందుకంటే మనం పనిచేసే కొద్దీ శరీరం అలసిపోతుంది కానీ బుద్ధి మెరుగుపడుతుంది ఈ సృష్టిలోని శక్తి అంతటికీ ఆధారం ఆదిశక్తి చదువుకి ప్రతిరూపం సరస్వతి సంపదకు మూలం లక్ష్మీదేవి ఇలా సర్వమానవాళి ఒక కడుకారమైన ఈ ముడిటిని అదుపు చేస్తున్న స్త్రీ పురుషుని కంటే గొప్పది కానీ తక్కువ మాత్రం కాదు నాడు వివేకంతో మొక్కలను పెంచి వ్యవసాయం చేయడంతో మనిషి నాగరికత మొదలైంది కానీ నేడు అదే నాగరికత పేరుతో ఉన్న చెట్లను తుంచి ప్రకృతిని నాశనం చేస్తున్నాడు మా మనిషి చూశారుగా ఫ్రెండ్స్ ఇవాళ నా వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టు నా నెక్స్ట్ నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో